हाई फ्रेंड्स, वेलकम टू निर्पर यूट्यूब चैनल। मैं मैं चैनल टीएसपीएससी ग्रूप फोर 2018 पेपर टू टाइम एंड वर्क क्वेश्चन चूदा एला साल्वि अंत जनरल टाइम एंड वर्क क्वेश्चन मन साल्वेस्तम का एग्जाम एला साल्वे इप्ड एग्जाम मन के 150 क्वेश्चन की 150 मिनट्स टाइम उ 150 मिनट्स टाइम मन अट्लीस्ट कोई क्वेश्चन स्पीड चेयलते रिमेनिंग वाट की मन की टाइम उठे सो आई क्वेश्चन स्पीड दिन गुरी डिस्कस ओके सो वीडियो ने फस्ट नीचे लास्ट वर्क चूस तरह वीडियो ने जडी नचिंद नच्चने ओके सो नी प्रतीदा की रीजन रीजन चाहिए ओके सो चूद फस्ट क्वेश्चन थ्री पाइप्स ए बी एंड सी आर अवेलेबल टू फिल ए टैंक द टाइम टेकन टू फिल द टैंक बै ए इज 15 अवर्स एंड बै बी इज 10 अवर्स द टाइम टेकन टू fill the tank by both A and B together is equal to the time required for C to fill it. How much time is required to fill the tank by all the three pipes together? Okay, telugu lo kuda ichara adu meeku chadukondi telugu lo telugu medium vallu nenu malli telugu lo kuda explain chestanu. Moodu pipes unnai anta ABC pipes unnai so andulo oka totte ni fill cheyadaniki A 15 hours time iskunte B ki 10 hours time martundi okay so The time taken to fill both by A and B together. అంటే A plus B కి ఎంత టైం పడుతుందో ఆ తొట్టెని ఫిల్ చేయడానికి సేమ్ C కూడా అదే టైం పడుతుందంట అంటే ఇది కండిషన్ అన్నట్టు ఓకే హౌ మచ్ టైం ఈజ్ రిక్వైర్డ్ టు ఫిల్ ద ట్యాంక్ బై ఆల్ ద త్రీ పైప్స్ టుగెదర్ అంటుంది ఓకే సో క్వశ్చన్ని మంచిగా అర్థం చేసుకోండి A 10 గంటల్లో నింపితే B 15 గంటల్లో నింపుతుంది అంటే A plus B కలిపి ఎంత టైం తీసుకుంటుందో సీకి అంతే టైం పడుతుంది అంటారు ఓకే సో A 10 గంటల్లో B 15 గంటల్లో నింపితే జనరల్గా A plus B కలిపి ఫిల్ చేయడానికి 6 అవర్స్ టైం పడుతుంది అది చూడగానే చెప్పొచ్చు ఎలా చెప్పొచ్చు అంటే రెండు ఉంటాయి ఒకటి ఏంటంటే గుర్తుపెట్టుకోవడం జనరల్గా అయితే మీరు టైమ్ అండ్ వర్క్ చూడండి ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఇచ్చిన క్వశ్చన్స్ ఎక్కువ 10-15 మీదనే ఉంటాయి అంటే ఏ ఒక పనిని 10 డేస్లో బి ఇంకొక పని 15 డేస్లో ఫిల్ చేస్తే ఏ ప్లస్ బి ఇద్దరు కలిపి ఫిల్ చేయడానికి ఆ వర్క్ ఎన్ని రోజులు పడుతుంది అంటే 6 డేస్ పట్టుద్ది ఇది ఎట్లా అంటే మనం చాలా క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తాం కదా చేసినప్పుడు 10-15 అనేది కామన్గా ఉంటుంది చెప్పాను కదా 6 అనేది గుర్తుపెట్టుకోవచ్చు అదొకటి లేదా త్రో పర్సంటేజ్ మెథడ్ ఎల్సీఎం మెథడ్లో చేయొచ్చు ఎల్సీఎం మెథడ్లో చేస్తే పెన్ పేపర్ యూజ్ చేయాలి పర్సంటేజ్ మెథడ్ అయితే చూడండి ఏ 15 డేస్లో ఒక వర్క్ చేస్తాడంటే 1 డేలో ఎంత చేస్తాడు 1/15 సో 1/15 అంటే దీని పర్సంటేజ్ ఎఫిషియన్సీ అంటారు దీన్ని ఎంత 62/3 పర్సంటేజా ఓకే సేమ్ బి 10 అవర్స్లో చేస్తాడు 10 అవర్స్ అంటే 1/10 అంటే 10% అంటే ఇద్దరు కలిసి అంటే 10% ప్లస్ 62/3 ఎంత 16/3 16/3 అంటే 1/6 అంటే దాని అర్థం ఏంటిది ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 6 డేస్లో చేస్తారంటారు ఓకే సో ఇది మొత్తం మనం చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం పర్సంటేజెస్ ఆల్రెడీ పర్సంటేజెస్లో చదువుకుంటాం కదా సో టైమ్ అండ్ వర్క్లో మళ్ళీ వాటిని స్పెషల్గా చదవాల్సిన అవసరం లేదు జస్ట్ ఇంప్లిమెంట్ చేస్తే చాలు చదివేటప్పుడే తెలిసిపోతుంది ఏ 10% అది ఏ 62/3 బి 10% ఇద్దరు కలిస్తే ఎంత 16/3 నథింగ్ బట్ 6 డేస్ ఓకే సెమ్మటే మన మైండ్లో వెళ్ళిపోతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ప్రాక్టీస్ చేసి ఉంటాం కాబట్టి ఓకే సో ఇప్పుడు నెక్స్ట్ ఏంటిదంటే ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక చిన్న లాజిక్ చెప్తా చూడండి మీకు ఇక్కడ ఏ ఒక పనిని 10 రోజుల్లో చేస్తాడు అండ్ బి ఒక పనిని 10 రోజుల్లో చేస్తారు వాళ్ళిద్దరు కలిసి చేస్తే ఎంత టైం పడుతుంది 5 డేస్ 20 డేస్ కాదు చాలామంది టైమ్ అండ్ వర్క్ని లాజికల్గా ఆలోచించారు ఓకే సో ఇది మనం యాడ్ చేయడం సబ్ట్రాక్ట్ చేయడం కాదు లాజికల్గా ఆలోచించండి ఒకసారి ఏ ఒక పనిని 10 రోజుల్లో చేస్తుంది బి ఒక పనిని 10 రోజుల్లో చేస్తుంది అంటే ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి చేయడానికి ఎంత టైం పడుతుంది 5 డేస్ అది సింపుల్గా ఎవరైనా చెప్పగలుగుతారు ఇది కొంచెం ఐడియా ఉండాలి కాకపోతే కొంతమంది 20 డేస్ అనుకుంటారు కాదు ఎందుకంటే అది పని ఏ 10 రోజుల్లో చేస్తుండో బి 10 రోజుల్లో చేస్తుండో అంటే ఇద్దరు కలిసి చేయడానికి కంపల్సరీ హాఫ్ ఆఫ్ ది టైం పడుతుంది ఇక్కడ చూడండి సేమ్ లాజిక్ ఇక్కడనే అప్లై చేద్దాం చూడండి ఏ ప్లస్ బి టుగెదర్ ఈజ్ ఈక్వల్ టు ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ సి టు ఫిల్ ఇట్ అంటే ఏ ప్లస్ బి ఎంత టైం తీసుకుంటుందో సి కూడా అంతే టైం తీసుకుంటుంది అంటే ఏ ప్లస్ బికి 6 అవర్స్ పడుతున్నాయి మనకు తెలిసింది ఆల్రెడీ సో సి కూడా 6 అవర్స్ పడుతున్నాయి క్వశ్చన్ ఏం అడుగుతుండు హౌ మచ్ టైమ్ ఈజ్ రిక్వైర్డ్ టు ఫిల్ ద ట్యాంక్ బై ఆల్ త్రీ పైప్స్ టుగెదర్ అంటే అవి రెండు కలిసి ఫిల్ చేయడానికి ఎంత టైం పడుతుంది ఓకే సో కన్ను మూసుకొని ఆప్షన్ సి ఆన్సర్ పెట్టేయచ్చు ఓకే సారీ ఆప్షన్ 2 3 అవర్స్ ఆన్సర్ పెట్టేయచ్చు ఓకే సో అంతే కదా ఇది ఈ క్వశ్చన్ చూడండి ఈ క్వశ్చన్ని సాల్వ్ చేయాలన్నా మనం అవసరం లేదు మనకి కొంచెం నాలెడ్జ్ ఉంటే చాలు కొంచెం తెలిసి ఉండాలి అంటే మనకేంటంటే ఏ ఇన్స్టిట్యూట్లకు పోయినా ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా మ్యాక్సిమం మీకు ఏం చెప్తారు ఎల్సీఎం మెథడ్ చెప్తారు ఓకే సో మ్యాక్సిమం ఎల్సీఎం మెథడ్ ఉంటుంది ఎల్సీఎం మెథడ్ కాకపోతే అక్కడక్కడ ఎక్కడనో పర్సంటేజ్ మెథడ్ ఉంటుంది కానీ లాజికల్గా ఆలోచించేది మీకు మ్యాక్సిమం తెలిసి ఉండకపోవచ్చు అనుకుంటున్నాను ఎందుకంటే
సో అది మ్యాక్సిమం ఎగ్జామ్స్ క్రాక్ చేసే వాళ్ళకి ఈ టైప్ ఆఫ్ థింకింగ్ ఉంటుంది. ఓకే, సో అందుకోసం మరీ మరీ చెప్తున్నా. ఇప్పుడు చూడండి, నేనైతే జనరల్గా అయితే ఈ క్వశ్చన్ మొత్తం చదివేటప్పుడే లాస్ట్ ఆన్సర్ పెట్టేయచ్చు, ఎందుకంటే ఇక్కడ 15, 10 ఆల్రెడీ అయిపోయింది మైండ్లో 6 అని. ఓకే, సో ఏ అండ్ బీకి 6, సీక్ 6 పడుతుంది, ఈ లైన్ చదివేలోపు అయిపోయింది, టుగెదర్ అనగానే మట్టి 3 అని తెలిసేస్తుంది. సో లాస్ట్గా ఆన్సర్ పెట్టేయడమే చూడండి. కాకపోతే ఏంటంటే అన్ని క్వశ్చన్స్ ఇలా వస్తాయని చెప్పండి. జనరల్గా స్టూడెంట్స్ ఎట్లా ఉన్నారంటే ఒక్కొక్క క్వశ్చన్కి షార్ట్ కట్ చెప్పంగానే సార్ మిగతాయి కూడా అట్లా షార్ట్ కట్లు చెప్పొచ్చు అనే టైప్లో ఉన్నారన్నట్టు. ఓకే, సో అది రాదు కదా, అన్ని క్వశ్చన్స్ మనం చేయలేము, అన్ని క్వశ్చన్స్ చేస్తే దేవుళ్ళు అయిపోతాం మనం, కాదు కదా. కొన్ని క్వశ్చన్స్ ఇట్లా చేసుకుంటే రిమైనింగ్ క్వశ్చన్స్కి మనకు టైం సేవ్ అవుతుంది. ఇప్పుడు దీన్ని కూడా మీరు మెథడ్లో చేసారనుకోండి, ఇక్కడ టైం వేస్ట్ చేయాలి, రిమైనింగ్ వాటికి టైం వేస్ట్ చేయాలి, అట్లా టైం సరిపోదు అన్నట్టు. కొన్నింటిని ఇట్లా చేసుకున్నాం అనుకో, కొన్ని మనం నార్మల్ మెథడ్లో చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే, సో అవి కూడా చూపిస్తాను, అందుకే మీకు అన్ని క్వశ్చన్స్ తీసుకున్నాయి ఇక్కడ టైం అండ్ వర్క్లు వచ్చేది. ఇది చూడండి, అనిల్ రోజుకి 8 గంటలు చొప్పున పనిచేసి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. అదే పనిని సంజయ్ రోజుకు 6 గంటలు చొప్పున పనిచేసి 20 రోజుల్లో పూర్తి చేస్తాడు. వారిద్దరూ రోజుకి 9 గంటలు చొప్పున కలిసి పనిచేస్తే ఆ పని పూర్తవడానికి 8 రోజులు పడుతుంది. ఇక్కడ ఏంటంటే క్వశ్చన్ మనం షార్ట్కట్లో చేయాలా నార్మల్గా చేయాలని అనేది అది మన మైండ్ సెట్ అనేది, అంటే క్వశ్చన్ చదవగానే తెలియాలి దీన్ని ఎట్లా చేస్తే ఈ క్వశ్చన్ ఈజీగా చేయొచ్చు అనేది మనకి 100% ఐడియా ఉండాలి. అది లేకుండా అయితే మనం ఏం చేయలేము. ఓకే, సో అది మనకి ప్రాక్టీస్తో వస్తుంది అది. ఓకే, సో ఇప్పుడు ఈ క్వశ్చన్ చేయలేము, దీన్ని మెథడ్తోనే చేయాలన్నట్టు. సో మెథడ్తోనే చేయాలి కాబట్టి మనం టైం వేస్ట్ చేయకుండా, ఎక్కువ ఆలోచించకుండా డైరెక్ట్ మెథడ్లోకి వెళ్ళిపోవాలి, పెన్ పేపర్ పెట్టుకోండి. ఓకే, సో అనిల్ రోజుకి 8 గంటల చొప్పున పనిచేసి ఒక పనిని 15 రోజుల్లో పూర్తి చేస్తాడు. అంటే సో 15 × 8 ఎంత, 120 అవర్స్లో చేస్తాడు. అవర్స్ ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఎవరు అంటారు, సంజయ్ 6 గంటల చొప్పున పనిచేస్తే 25 రోజుల్లో చేస్తాడంటారు. 25 రోజుల్లో 6 గంటలు ఎంత, 150 గంటలు. ఓకే, సో ఏమంటుంది ఇక్కడ, వారిద్దరు రోజుకు 9 గంటల చొప్పున కలిసి పనిచేస్తే ఆ పని పూర్తవడానికి 8 రోజులు పడుతుంది. ఓకే, సో చూద్దాం, 120 150. ఓకే, సెల్సియం ఎంత, సో 120 × 150 ఎల్సిఎం. మీకు ఎల్సిఎం తెలియనప్పుడు ఏం చేయండి అంటే సింపుల్గా వీటి రేషియో తీసుకోండి. 0 0 కట్ అయితే ఎంత, 3 4 12 3 5 15. దీంతో మల్టిప్లై చేస్తే ఎల్సిఎం వచ్చేస్తుంది సింపుల్గా. ఎంత, 12 5 60 లేదా 15 4 60, అంటే ఎల్సిఎం ఎంత, 600 అన్నట్టు. ఓకే, సో దీని 4 టైమ్స్ ఉంటుంది, ఇది 5 టైమ్స్ ఉంటుంది. ఇక్కడ మనం ఏం తీసుకున్నాం, హవర్స్ తీసుకున్నాం, కానీ ఆప్షన్స్ ఎంత ఉన్నాయి, రోజుల్లో ఉన్నాయి, జాగ్రత్తగా చూడండి. ఓకే, 600 × 9, ఇది మీ అందరికీ తెలుసని అనుకుంటున్నా. టోటల్ 600 యూనిట్స్ వర్క్ ఉంది, ఏ ప్లస్ బిద్దరు చేస్తే రోజుకి 9 యూనిట్లు చేస్తారన్నట్టు. కానీ ఇది ఇక్కడ చేస్తే ఏమొస్తా, మనకి హవర్స్లో వస్తుంది, హవర్స్లో వస్తుంది. కానీ మనకి ఇక్కడ ఏమంటుండు, గంటల చొప్పున అంటుండు, రోజుకు 9 గంటల చొప్పున అంటుండు, కింద రోజులలో ఇచ్చింది. అంటే సింపుల్గా ఈ హవర్స్తోని డివైడ్ చేస్తే మనకి డేస్లలో వస్తుంది అన్నట్టు, అంతే. ఓకే, సో చూద్దాం, ముల 9 × 3 2 6, 200/9 × 27 కరెక్ట్ కాదు కదా, 200/27. ఇప్పుడు మీరు ఏం చేయండి అంటే ఈ 200/27ని మళ్ళీ మనం ఏం చేస్తామంటే 27 × 200 అట్లా చూస్తాం, అట్లా కాదు. ఇప్పుడు ఆప్షన్స్లలో చెక్ చేయండి, ఆప్షన్స్లలో ఎట్లా చెక్ చేయాలి చూడండి. ఓకే, సో అన్నిట్లలో 27 అయితే కామన్ ఉంది, సో చేసి చూడండి. ఇప్పుడు యూనిట్ డిజిట్ మనకి ఇక్కడ 0 రావాలన్నా చూద్దాం, 7 6 42 + 3 13 అంటే లాస్ట్ 3 యాడ్ చేస్తాం కదా, యూనిట్ డిజిట్ వస్తుందా, రావట్లేదు. ఇక్కడ చూడండి, 7 6 42 + 1, ఇక్కడ కూడా యూనిట్ డిజిట్ రావట్లేదు. 7 49 + 1 ఇక్కడ వస్తుంది చూడండి. కాకపోతే అన్ని ఆప్షన్స్ చెక్ చేయాలి, ఎందుకంటే 2 ఉన్నాయి అనుకో, మళ్ళీ మనం మిస్టేక్ కావద్దు కదా. 7 49 + 3 ఇక్కడ వస్తుందా, రావట్లేదు. సో ఇది ఆప్షన్ 3 మన ఆన్సర్. అంటే ఇట్లా ప్రతి చోట మన టైంని సేవ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఒక దగ్గర చేసుకొని ఒక దగ్గర చేసుకోకుంటే కాదు కదా. ఇప్పుడు 200/27ని మళ్ళీ మనం డివైడ్ చేయాలంటే మళ్ళీ 27కి ఎన్ని టైమ్స్ పోతుందో చెక్ చేసి ఇట్లా టైం వేస్ట్ చేసుకోవద్దు మనం. ఓకే, సో 2 క్వశ్చన్స్ అయిపోయినాయి. థర్డ్ క్వశ్చన్, జనరల్గా స్టూడెంట్స్ అంటారు ఏంటంటే, ఇప్పుడు నేను క్లాసెస్ పెట్టాను కదా, 1200 రూపీస్ ఉన్నాయి సార్ ఎక్స్ట్రా ఉన్నాయంటే, సో మనం ఈ టైప్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే స్టూడెంట్స్కి కంపల్సరీ, ఇప్పుడు మన నార్మల్ మెథడ్ చెప్పినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, ఏదైనా షార్ట్ కట్ స్పెషల్గా చెప్పినప్పుడు వాళ్ళని కన్విన్స్ చేయడానికి చాలా ట్రై చేయాలి. అంటే ఒక సింగిల్ క్వశ్చన్తో చెప్పలేము కదా, చాలా క్వశ్చన్స్ తీసుకొని ఎక్స్ప్లెయిన్ చేయాలి. అందుకోసమే కాస్ట్ అనేది ఎక్కువ ఉంది. జనరల్గా అయితే చాప్టర్కి ఒక 50 to 60 questions ఎక్స్ప్లెయిన్ చేస్తే సరిపోతుంది నార్మల్ మెథడ్స్కి అయితే. కానీ నేను ఇట్లా షార్ట్ కట్స్ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఎక్కువ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. సో అది మీరు అర్థం చేసుకుంటే ఈజీగా నేర్చుకోవచ్చు. అండ్ అట్ ది సేమ్ టైం ఏంటంటే, ఇంత ఎఫర్ట్ పెట్టినప్పుడు కనీసం వీడియోస్ చూసినప్పుడు లైక్ చేయడం, షేర్ చేయడం అలాంటివి కూడా చెయ్యరు జనరల్గా, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ మెథడ్స్ వేరే వాళ్ళకి వెళ్తే వాళ్ళు నేర్చుకుంటారేమో అని. సో మీకు ఆ మైండ్ సెట్ ఉన్నంత వరకు ఈ
కంటెంట్ క్లాసెస్ అన్ని పెయిడ్ క్లాసెస్ పెట్టడానికే ట్రై చేస్తారు. ఎందుకంటే మీరు షేర్ చేయరు కదా, షేర్ చేసినా కదా ఎవరికైనా ఇన్కమ్ వచ్చేది. ఇప్పుడు ఇంత ఎక్విప్మెంట్ పెట్టుకొని చేయాలంటే ఎవరికైనా మనీ అవసరం ఉంటుంది. సో జనరల్గా ఏంటంటే మీరు చూసి వదిలేస్తారు. కాబట్టి యూట్యూబర్స్ అందరూ కూడా మ్యాక్సిమం పెయిడ్లో పెడుతున్నారు క్లాసెస్. పెయిడ్ పెట్టడానికి రీజన్ ఏంటంటే ఇదే, వాళ్ళకి ఎక్కువ మంది చూస్తేనే కదా వ్యూస్ వచ్చేది, మనీ వచ్చేది. ఓకే, సో అది కూడా ఒకసారి దృష్టిలో పెట్టుకుంటే మీరు షేర్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తే ఎక్కువ చేయాలనిపిస్తుంది ఎవరికైనా సరే. ఓకే, సో ఇప్పుడు చూద్దాం నెక్స్ట్ క్వశ్చన్. ఏఎండ్ బి కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 60 డేస్, బిఎన్సీ కెన్ కంప్లీట్ ఇట్ ఇన్ 80 డేస్, సిఎన్ఏ కెన్ కంప్లీట్ ఇన్ ద సేమ్ వర్క్ ఇన్ 120 డేస్, ఇన్ హౌ మెనీ డేస్ బి అలోన్ కెన్ డూ దట్ వర్క్ అంటుంది. ఓకే, సో ఇక్కడ బి అలోన్ కెన్ డూ దట్ వర్క్ అన్నాడు కాబట్టి దీన్ని ప్రాసెస్ చేయాలి. అట్లా కాకుండా ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ప్రాసెస్ లేకుండా సింపుల్గా మనం లాజికల్గా కూడా చేయొచ్చు, కానీ ఓన్లీ బి అలోన్ అన్నాడు కదా. సో క్వశ్చన్ అయితే చేద్దాం, దీన్ని లాజికల్గా ఆలోచించాలంటే ఎట్లా చేయొచ్చు అంటే బి ఎలోన్ ఎన్ని రోజుల్లో చేస్తాడు అంటున్నాను. ఓకే, సో ఏ ప్లస్ బికి 60 డేస్ పట్టిందంటే బి ఎలోన్ అయితే కంపల్సరీ 60 కంటే ఎక్కువ డేస్ పడుతుంది. ఇంకెక్కడ బి ఉన్నాడు? ఓకే, బిఎన్సీ కంప్లీట్ ఎవరికి 80 డేస్, బిఎన్సీకి 80 డేస్ పడుతుందంటే బి ఒక్కరికి కంపల్సరీ మోర్ దెన్ 80 డేస్ పడుతుంది. కానీ మన కింద ఉన్న ఆప్షన్స్ అన్నీ మోర్ దెన్ 80 డేస్ ఉన్నాయి కాబట్టి మనం ఏ ఆప్షన్ ఎలిమినేట్ చేయలేము ఇక్కడ. ఓకే, లాజికల్ వే అయితే అట్లా ఆలోచిస్తాం. ఓకే, సో ప్రాసెస్ అయితే చూద్దాం చూడండి. ఏబీకి ఎన్ని రోజులు పడుతుందంట? 60 డేస్. ఓకే, అండ్ అట్ ది సేమ్ టైం బీసీకి 80 డేస్. ఓకే, సిఏకి 120 డేస్. సో చూద్దాం ఏ ప్లస్ బి ప్లస్ సి. ఎల్సిఎం మీకు చెప్పాను కదా, ఇక్కడ 60కి 120కి ఆటోమేటిక్గా ఎల్సిఎం అనేది 120 మనకు తెలుసు. ఇక్కడ మెయిన్ మనకి 80కి 120కి ప్రాబ్లం, చూడగానే తెలిసిపోతుంది. 8కి 12కి ఎల్సిఎం ఏముంటుంది? 24 ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ వేసేయచ్చు, లేదు తెలియకపోతే రేషియో తీసుకొని ఇన్వర్స్లో మల్టిప్లై చేయండి. 12 ఇంటూ 8 ఇంటూ 6 వచ్చేసిందా? 240 వచ్చేసింది. సో ఇక్కడ ఉన్నది ఏంటిది మనకి? 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఇక్కడ ఉన్న ఎఫిషియన్సీ 4, 3, 7, 7, 2, 9 అనేది ఏంటిది? ఇక్కడ అన్ని 2 ఉన్నాయి చూడండి, ఏ ప్లస్ బి, బి ప్లస్ సి, సి ప్లస్ ఏ. 2 ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఎంత ఇక్కడ మనకి? 9. ఓకే, సో ఏ ప్లస్ బి ప్లస్ సి ఎఫిషియన్సీ ఇక్కడ. ఓకే, సో ఎఫిషియన్సీ కాబట్టి 9/2 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏ ప్లస్ బి ప్లస్ ఎన్ని రోజుల్లో చేస్తారో చూద్దాం. లేదా ఇంకా దీన్ని ఇంకా చూడండి, ఏ ప్లస్ బి ప్లస్ సికి 9/2 అంటే 4.5. ఇప్పుడు మనకి ఏం కావాలి? బిఏలోన్ అంటుంది కదా, సో బిఏలోన్ అంటే ఏ ప్లస్ సి తీసేస్తే సరిపోతుంది కదా, అంటే 2 తీసేస్తే సరిపోతుంది. 4.5 నుంచి 2 తీసేస్తే ఎంత? 2.5. అంటే ఇప్పుడు దేని ఎఫిషియన్సీ? బి ఎఫిషియన్సీ. అంటే 240 డేస్ వర్క్ని 2.5 డేస్లో సారీ 240 యూనిట్స్ వర్క్ని రోజుకు 2.5 యూనిట్స్ చేస్తే ఎన్ని రోజుల్లో చేస్తాడో చెప్పొచ్చు మనం. ఓకే, సో 2.5 అంటే ఇక్కడ పోతే ఇక్కడ 0 వస్తుంది. అండ్ 24/100 ఇక్కడ 100 కట్ చేసిన, 24/100 96 అనేది మన ఆన్సర్. ఓకే, ఇలా క్యాల్కులేషన్స్ కూడా ఏంటంటే మీరు అన్ని క్వశ్చన్స్ చేసేటప్పుడు కూడా నేను క్యాల్కులేషన్స్ ఎలా చేయాలో చెప్తాను ప్రతి దాంట్లో. ఎందుకంటే ఇప్పుడు చాలామంది ఇప్పుడు 24/100 అని కొట్టేయకుండా మళ్ళీ దీన్ని 24 నుంచి కట్ చేయడానికి ట్రై చేస్తారు, ఇక్కడ కూడా టైం వేస్ట్ అవుతుంది మనకి. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 15 వర్కర్స్ వర్కింగ్ ఫర్ 9 అవర్స్ పర్ డే కెన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 32 డేస్, హౌ మెనీ వర్కర్స్ బై వర్కింగ్ 8 అవర్స్ పర్ డే కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 20 డేస్ అంటుంది. ఓకే, సో దీన్ని లాజికల్గా ఆలోచించాలన్నా ఆలోచించండి. ఇక్కడ చూడండి, 15 వర్కర్స్ డైలీ 9 అవర్స్ వర్క్ చేస్తే 32 డేస్లో అయిపోతుంది. ఇక్కడ 20 డేస్లో డైలీ 8 అవర్స్ వర్క్ చేస్తే ఆ వర్క్ ఎన్ని రోజుల్లో అయిపోతుందంటే కంపల్సరీ అదే పని 20 రోజులు. మనకేమడుతుండు? హౌ మెనీ వర్కర్స్ అంటున్నాం కదా. ఓకే, సో ఇక్కడ చూడండి, 9 అవర్స్ 32 డేస్ చేస్తున్నారు, 8 అవర్స్ 20 డేస్ అంటే కంపల్సరీ మోర్ దెన్ 15 వర్కర్స్ కావాలి కదా మనకి. ఓకే, సో ఒకసారి చూడండి, అన్నీ మోర్ దెన్ 15 వర్కర్స్ ఉన్నాయి కాబట్టి మనం లాజికల్గా ఆప్షన్స్ ఎలిమినేట్ చేయలేము. ఇంకొక లాజిక్ ఆలోచిస్తే తెలుసు చూడండి. మనం జనరల్గా ఈ ప్రాసెస్ ఈ క్వశ్చన్స్ని ఎట్లా చేస్తాం? M1 D1 H1 by W1 = M2 D2 H2 by W2. ఓకే, సో అందరు ఇదే ప్రాసెస్లో చేస్తారు, మనం కూడా ఇదే ప్రాసెస్లో చేస్తాం. కాదు అంటే నేను చెప్పేది ఏంటంటే ఎగ్జామ్లో ఎలా చేయాలనేది ప్రాసెస్ అయితే ఇది. ఇది మీకు తెలుసుండాలి, తెలుసుంటే ఏంటంటే దాన్ని ఇంకా ఎగ్జామ్లో ఇంకా టైం సేవ్ చేసుకునేలాగా చేయొచ్చు. ఎలా చేయొచ్చో చూడండి. ఇప్పుడు పేపర్ ఇస్తారు కదా మనకి, పేపర్లో మనం ఇది చూస్తుంటాం కదా. ఓకే, ఇది చదివేటప్పుడే ఎలా చేయాలంటే చూడండి, ఇప్పుడు మనం సేమ్ ఇదే రాస్తాం కదా, M1 D1 H1 by W1 M2 D2 H2 by W2. ఇక్కడ వర్క్ ఏమి ఇవ్వలేదు, M1 D1 H1 = M2 D2 H2 రాస్తాం కదా. సో చూడండి, ఇక్కడనే కొట్టేద్దాం డైరెక్ట్. ఓకే, సో మళ్ళీ రాసుకోకుండా, ఇక్కడ 8 ఉంది, ఇక్కడ 20 ఉంది. ఓకే, సో ఇక్కడ 15, 9, 32 ఉంటుంది. ఓకే, అర్థం కాని వాళ్ళు ఉంటారు కదా. సో ఎందుకంటే కొంతమంది స్పీడ్గా గ్రాస్ చేయలేరు, వాళ్ళ కోసం అయితే ఇక్కడ రాస్తా ప్రజెంట్. కాకపోతే మీరు ఎగ్జామ్లో చేసేటప్పుడైతే ఎలా చేయాలో కూడా చూద్దాం. అది కూడా
So 15 9 32 na is equal to it said em untadi 8 into 20 into manaku avasindi workers kaabatti workers untadi okay so men kada generally ga men kaabatti em anrasukundam malli work anukuniru okay so manam generally aithe cut chestam ila cut chestam idi manaku mundu teliyali ila cut chestam ani okay so cut cheyadam chudandi first aithe 8 4 32 4 5 20 5 mulla 15 ante 9 mulla 27 anedi mana answer ओके దీని ఇంకొంచెం తెలివిగా ఆలోచిసి ఇక్కడ చూడండి 15 9 32 ని ఎట్లున్నా మనం 8 తోని 20 తోని క్యాన్సిల్ చేయాలి 8 తోని 20 తోని క్యాన్సిల్ చేయాలంటే సారీ నా గొంతు పోయింది కొంచెం సో 8 తోని 20 తోని క్యాన్సిల్ చేయాలంటే ఇక్కడ 5 క్యాన్సిల్ అవుతుంది అండ్ ఇక్కడ 32 క్యాన్సిల్ అవుతుంది కానీ 9 క్యాన్సిల్ అవ్వట్లేదు అంటే మన ఆన్సర్ లో కంపల్సరీ 9 మల్టిపుల్ ఉంటుంది సో ఇచ్చిన ఆప్షన్స్ లో 9 మల్టిపుల్ ఏముంది ఓన్లీ వన్ ఆప్షన్ ఏ కదా ఆప్షన్ 27 డైరెక్ట్ క్వశ్చన్ చదివేటప్పుడే ఆన్సర్ పెట్టొచ్చు ఓకే దీనికి ఏందంటే ముందు మనకు తెలుసు ఉండాలంట ముందు మనకు తెలుసుంది కొంచెం లైట్ గా ప్రాక్టీస్ చేస్తే ఇట్లా ఆన్సర్ చేయొచ్చు ఓకే సో అది మెయిన్ థింగ్ ఏందంటే ఇదే ఎగ్జామ్ లో ఎలా చేయాలి అనేది మెయిన్ నా క్లాసులలో ఉంటది సో మీకు నచ్చితే చూడండి పర్చేస్ చేయండి లేకపోతే అట్లీస్ట్ షేర్ అన్న చేయండి ఎందుకంటే నేను ఎప్పుడు అడగను రీజన్ చెప్తున్నా అంటే ఎప్పుడు అంటుంటారు అంటే కింద కామెంట్స్లలో పెడుతుంటారు కదా సార్ మాకు మ్యాథ్స్ క్లాసెస్ కావాలి అవి కావాలి ఇది కావాలంటే మీరు ఎక్కువ మందికి షేర్ చేస్తే ఎక్కువ వ్యూస్ వస్తుంటే ఆటోమేటిక్గా మనకు చేయాలనిపిస్తుంది అండ్ అట్ ది సేమ్ టైం ఎక్కువ లైక్స్ వస్తుంటే చేయాలనిపిస్తుంటుంది అలా అన్నట్టు ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మన యాప్ ఉంది కదా సో యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ క్లాసులో జాయిన్ అయితే ఇలాంటివి చాలా ఉన్నాయి అసలు ఇంకా మీకు అసలు మీరు ఇంకా విని ఉండరు ఇప్పటి వరకు అలాంటివి కూడా ఉన్నాయి మెథడ్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటాయి ఓకే సో థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.